క్యాట్రాక్ సర్జరీ క్యాంప్ ఈ రోజున స్టార్ట్ అయ్యింది ఫిబ్రవరి 19th కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో శంకర్ నేత్రాలయ వారి నీసు బస్ మొట్టమొదటిసారిగా తెలంగాణకు తీసుకొని రావడం జరిగింది ఇందులోనే ఫ్రీ క్యాట్రాక్ ఐ సర్జరీస్ జరగబోతున్నాయి దీనికి కంప్లీట్ గా ఈ స్పాన్సర్ చేస్తున్నటువంటి మాట అంటే లాస్ట్ ఇయర్ ఆవిర్భవించినటువంటి సంఘం అమెరికాలో మన అమెరికన్ తెలుగు సంఘం మనందరికి ఒకటే మాట అలాగే కులాలకి మతాలకి అతీతంగా మన సంస్కృతి సంప్రదాయాలు అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి సందేశంతో స్థాపించారు ఇలాంటి చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తున్నారు దీనితో కలిసి నా ఎఫ్ఎఫ్జి అనేటువంటి ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ప్రతి పండక్కి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని నేను స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ వారితో పార్ట్నర్షిప్ చేస్తుంది వీలైనంత మందికి సేవా కార్యక్రమాలు చేయాలి అనేది ఈ క్యాంప్ యొక్క సదుద్దేశం ముఖ్యంగా టెలివిజన్ ఫెడరేషన్ ఫిలిం ఫెడరేషన్ సభ్యులందరూ వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికైనా కంటి సమస్య ఉన్నట్టయితే ముఖ్యంగా క్యాట్రాక్ సమస్య ఉన్నట్టయితే వచ్చి చూపించుకోవాలని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఆల్రెడీ ఫ్లయర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి టెలివిజన్ అండ్ ఫిలిం ఫెడరేషనే కాకుండా ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు అయినా సరే సత్సంకల్పంతో అలాగే సహృదయంతో మాట వాళ్ళు వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తున్నారు ఈ క్యాంప్ కేవలం ఒక రోజు క్యాంప్ కాదు ఇది దగ్గర దగ్గర 8 రోజుల పైన క్యాంప్ 3-4 రోజులు ఓన్లీ స్క్రీనింగ్ కే అవుతుంది ఆ తర్వాతే సర్జరీలు అన్ని మొదలవుతాయి దానికి గాను ప్రఖ్యాతమైనటువంటి డాక్టర్లు శంకర్ నేత్రాలయ తమిళనాడు నుంచి ఇక్కడ వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసున్నారు ఇక్కడ ముందు వాళ్ళందరూ స్క్రీనింగ్ చేస్తారు అందరినీ కూడా చూస్తారు మనకి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన మంత్రి వారికి సమయానికి మినిస్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఎక్కువ మంది వచ్చేసి ఒకవేళ కొంతమందికి సర్జరీలు జరగకపోతే వాళ్ళు శంకర్ నేత్రాలయ చెన్నైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చు మొత్తం వారు భరిస్తారని చెప్పారు దానికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము